దేవుడు నామానికి వందనాలు. ఇక్కడ ఈ అనాథాశ్రయంకి రావడానికి దేవుడు చూపిన కృప బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ అనాథాశ్రయాలయం గురించి చాలాసార్లు విన్నాను, కానీ ఎప్పుడు కూడా మేము రాలేదు. ఒకసారి మా పిన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లుగా నేను గ్రహించాను. తర్వాత నేను ఎప్పుడైనా అనాథాశ్రయాలయం వాళ్ళకి నేను స్పాన్సర్ చేయాలి అనుకున్నాను, కానీ ఎప్పుడు చేయలేకపోయాను. దేవుడు ఈ సంవత్సరం హస్బెండ్ చనిపోయి 10 ఇయర్స్ అవుతుంది, తన పేరున అనాథలకు చేయాలనే ఉద్దేశంతో దేవుడు ఈ సమయం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ చాలా ఈ వాతావరణం చాలా నచ్చింది. ఇక్కడ ఉన్నవారు కూడా చాలా ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు, దేవుని యొక్క భయం భక్తిలో పెరుగుతున్నారు. ఈ బ్రదర్ కూడా చాలా వీళ్ళ కొరకు ఎంతో త్యాగం చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ సిస్టర్ కూడా చాలా వాళ్ళని అసలు మన సొంత వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళని చూసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినాక చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఈ వాతావరణం కానీ ఇక్కడ ఉన్న ఈ పీస్ఫుల్నెస్, ఒకరి ఏళ్ళ ఒకరికి ఉన్న ప్రేమ, ఇదంతా మేము చూడగలిగాము. చాలా అద్భుతంగా ఉంది. ఇంట్లో కూడా ఇంత ప్రశాంతంగా ఇంత ఒకరి ఏళ్ళ ఒక ప్రేమ ఉంటుందని నేను అనుకోవట్లేదు, కానీ ఇక్కడ ఇంకా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మీరందరూ కూడా రోజు ప్రే చేసుకోండి. మరి మీరు ఒకరికి ఒకరు సాయంగా ఉండండి. దేవుడు ఇక్కడికి మిమ్మల్ని పంపించాడని అంటే ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము. మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ చేసుకోండి. మీకు ఏ లోటు ఉన్నా కూడా మీరు ప్రేయర్ చేయడం వల్ల ఎవరి ద్వారా అయినా దేవుడు మీకు సహాయం చేస్తాడు తప్పకుండా. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, విశ్వాసంలో ఉండండి, నమ్మకంగా ఉండండి. ఇంకా ఈ యొక్క ఆశ్రయమని దేవుడు ఇంకా చాలా ఆశీర్వదించాలని, ప్రతి అవసరతకర యేసునామంలో తీర్చబడాలని నేను ప్రార్థిస్తున్నాను. బ్రదర్కి సిస్టర్కి నాకు కృతజ్ఞతలు. ఇలాంటి అనాథాశ్రయాలలో ఇక్కడ ఇలా సెలబ్రేట్ చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి నా డ్రీమ్. అది ఒకసారైనా నీకు రావాలి అని అనుకునేదాన్ని, కానీ మేము ఊహించిన విధంగా ఈరోజు ఇక్కడ జరుపుకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. బ్రదర్ కూడా చాలా కష్టపడి ఉన్న వారి కోసం చాలా ప్రయాసపడ్డారు. ఇదంతా కేవలం దేవుడి ప్రణాళికలో ఉంది కాబట్టి ఇది జరిగిందని నేను నమ్ముచున్నాను. ఒకటి, ఎవరున్నా లేకపోయినా మనకి ఆ యేసే మన తోడుంటే మనని ఎవరు ఏది ఆపలేరు. దేవుడికి సాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యం. కాబట్టి దేవుడు మనకి మంచి కార్యాలు చేస్తారని విశ్వాసంతో ఒక నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలని కోరుచున్నాను. మనకు అసలు ఒకరు అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వడానికంటే మనం వేసే మీద డిపెండ్ అయితే ప్రతిదీ దేవుడు మనకి సమకూర్చుతారు. కాబట్టి ప్రతిదీ ఆయనలో మనం ప్రార్థన చేస్తూ ఆయనకి చాలా దగ్గరగా ఉంటూ బైబిల్ ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనం గ్రహించి అవన్నీ మన హృదయం అనే పలకల మీద మనం రాసుకొని ఉంటే మన జీవితాల్లో పాటిస్తే మనం ఒక ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతారని నేను నమ్ముచున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ ఇట్లా చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇంకే మాలాగా ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఇంకెంతోమంది ఈ అనాథ శరీరానికి స్పాన్సర్ చేయాలని వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు మాకు ఇది ఇచ్చిన ఛాన్స్ని బట్టి ఎన్నో వేలాది ఉందని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను కూడా వీటికోసం ప్రేయర్ చేస్తాం తప్పకుండా. మళ్ళీ మేము వచ్చి మళ్ళీ మీట్ అవుతాము అని కోరుకుంటున్నాను. ఈ కృపణ దేవుడు మాకు ఇచ్చిన విధానం బట్టి థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషము. మరి అమ్మ వాళ్ళు కొత్తగూడెంలోనే ఉంటారు, మరి ఇక్కడికి రావాలి అని మరి బ్రదర్ సుధీర్ గారు, సుధీర్ వినయ్ సుధీర్ కుమార్ గారు మరి ప్రభు నందు నిద్రించారు. ఆయన పిలుపున దేవుని పిలుపుని అందుకొని మరి ప్రభు నందు నిద్రించడం జరిగింది. ఆ సందర్భంగా మరి ప్రభులు నిద్రించి 10 సంవత్సరాలు అవ్వడము, మరి ఇలా తన పేరు మీద ఇలా చక్కని కార్యక్రమం చేయాలని మరి వచ్చిన ఈ కుటుంబాన్ని దేవుడు గొప్పగా దీవించాలి, గొప్ప ఆదరణ. ఎందుకంటే కుటుంబ యజమాని లేకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందో అది అందరికీ తెలుసు. కానీ సమస్తమైన విషయాల్లో దేవుడు కృప చూపించే దేవుడు. ఏది జరిగినా ఆయన చిత్త ప్రకారమే మన ఎడల జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు మరి గొప్ప రీతిలో నా ఉన్నత స్థితిలో ఈ కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరతను దేవుడు తీర్చును కాక.
ఆమె మీరు చేసిన ఈ మంచి పని ద్వారా దేవుడు ఇంకను మంచి గొప్ప మేళ్లతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నింపును గాక. ఆమె చాలా సంతోషం. మరి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా గొప్పగా దేవుని పరిచర్లో వాడబడాలి, ఉన్నత స్థితిలో ఉండాలి. వారి జీవితంలో వారు వారు ఏదైతే ప్రార్థిస్తున్నారో అవన్నీ వారి జీవితంలో జరగాలని ప్రార్థన చేద్దాము. మరందరం కలిసి ప్రార్థనలో ఎక్కిభవిద్దాం. తండ్రి, మీకు మహిమ, మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభా, ఇదిగోండి వినయ్ సుధీర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యా. ప్రభా, ఇదిగోండి వినయ్ సుధీర్ గారిని, ప్రభా, ఇదిగోండి మేము జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భాన్ని బట్టి అయా, ఇదిగోండి ప్రభా, ఇదిగోండి ఆ సమస్తాన్ని బట్టి మీ సమస్తాన్ని బట్టి అన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. అయా, నీతిమంతులను జ్ఞాపకము చేసుకోవడము ప్రభా, ఇది మాకు ఎంతో ఆశీర్వాదకరము. అయా, ఇది కొన్ని కుటుంబ యజమాని లేని లోటును మీరు తీర్చమని వేడుకుంటాం. గొప్పగా ఆశీర్వదించండి, ప్రతి కొరత తొలగిపోవును కాక. ప్రతి ఇబ్బంది, ప్రతి కష్టము, ప్రతి సమస్య నుంచి ఆయా బిడ్డలు మీరు విడిపిస్తూ ఉన్నత స్థితిలో మీరు నడిపించమని వేడుకుంటున్నాం. ఆయా, నీ వాక్యాన్ని పట్టుకొని ఈ రోజున ప్రభ నిజమైన నీ భక్తిని ఆయా బిడ్డలు ప్రభ చూపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఆ బాగులను, ఆయా విధవరాళ్లను, ఆయా ఇదిగోండి ప్రభ, ఇదిగోండి ప్రభా, ఇదిగోండి అనాథులను చేరదీయడమే కదా నిజమైన నీ భక్తి. అయ్యా, నీ భక్తిని చేత పట్టుకొని నీ బిడ్డలు చేసిన ఈ మంచి పని ద్వారా అయా అధికమైన మేలు వారి జీవితంలో వారు చూచుదురు కాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంగణంలో అడుగు పెట్టిన వారందరూ దీవించబడతారన్నారు. అయ్యా, మీరు దీవించబడదురు కాక, గొప్ప స్థితిలో ఉందరు కాక, ఉన్నతంగా బ్లెస్ చేయమని ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని. అయా అమ్మను, చెల్లెను, అలానే తమ్ముణ్ణి, ప్రభ మరొక చెల్లెను మీరు దీవించండి. వారి కుటుంబం అంతటిని మీరు బ్లెస్ చేయండి. కావాల్సిన సమస్తాన్ని సమకూరుస్తూ అద్భుతం జరిగించమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నా మా తండ్రి. అందుకే ప్రైజ్ ద లార్డ్.